वेलकम टू जेएनए टुडे नेल्लूरु नगरंलोनी स्थानिक श्रीनिवास अग्रहारंलो श्रीकृष्ण साई कन्वेंशन हाल नंदु आदिवारं विक्रम सिंहपुरी गणेश उत्सव समिति विस्तृत स्थायी समावेशं निर्वहिंचिंदि। ई संदर्भंगा पलु निर्णयालनु तीसुकुंदि। భాద్రపద మాసం సెప్టెంబర్ 19వ తేదీ వినాయక చవితి సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో వివిధ కూడళ్లలో పలు ఉత్సవ నిర్వాహకులచే తాత్కాలిక గణేష్ ఉత్సవ విగ్రహాలను నెలకొల్పి 5 రోజుల పాటు పూజలు ఘనంగా నిర్వహిస్తామని సమితి తెలిపింది। సెప్టెంబర్ 23వ తేదీ తాత్కాలిక గణేష్ ఉత్సవ విగ్రహాలను సామూహికంగా నిమజ్జనం చేస్తామని తెలిపింది। సెప్టెంబర్ 1వ తేదీ శుక్రవారం నాడు ట్రంక్ రోడ్డు టీవీఎస్ కళ్యాణ సదనందు సాయంత్రం 5 గంటలకు కార్పొరేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించే అన్ని మండప నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు సమావేశానికి అన్ని గణేష్ ఉత్సవ మండపక నిర్వాహకులను హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చింది। పండగను ఏ విధంగా చేసుకోవాలా, ఆ పండగకు అవసరమైన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, వాటిలో ఇబ్బందులు ఏమ ఉన్నాయి, సమస్యలు ఏమ ఉన్నాయి అని చర్చించుకోవడం జరిగింది। ఈ కార్యవర్గం 19వ తేదీ వినాయక చవితి 23వ తేదీ నిమజ్జన కార్యక్రమాన్ని జరపాలని కార్యవర్గాన్ని అందర్ని కూడా కోరడం జరిగింది। దాన్ని 19వ తేదీ నుంచి 23వ తేదీ 5వ రోజు నిమజ్జనం చేయాలని తీర్మానించడం జరిగింది। అంతే కాకుండా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ఇరగాళమ్మ దేవాలయం కాడున్న ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లోని వినాయక ఘాట్ లో ఏర్పాటు జరుగుతాయి। అదేవిధంగా పెన్నా నదిలో కూడా ఈ యొక్క వినాయక నిమజ్జనానికి జరిగే ఏర్పాట్లు అక్కడ కూడా జరుగుతాయి। కాబట్టి నిమజ్జనానికి ఎక్కడైనా కానీ అనుకూలంగా ఉంటే అక్కడ నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము। మీకు ఏమైనా సమస్యలు ఉంటే వినాయక చవితి నిర్వాహకులకి ఏమైనా సమస్యలు ఉంటే ఈ యొక్క విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితిని గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటి ఏర్పాట్ల కోసం ఈరోజు సమావేశం జరిగింది। ముఖ్యంగా మనం ఈ ఒక నిమజ్జన ఏర్పాట్ల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది। గతంలో మనం స్వర్ణాల చెరువు కాడ గణేష్ ఘాట్ దగ్గర నిమజ్జనం చేయడం జరిగింది। అలాగే ఎందుకంటే బ్యారేజ్ పనుల వల్ల 2 సంవత్సరాల నుంచి మనం అక్కడ నిమజ్జనం చేసుకోవడం జరగలేకపోయింది। ఈ సంవత్సరం మనకు అన్ని విధాలుగా వసతి ఉంది కాబట్టి మనం అక్కడక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది। మనం ఇక్కడ ఎవరికి వసతిగా ఉన్న దగ్గర వాళ్ళు నిమజ్జనం చేసుకునే దానికి 2 దగ్గరల మన ఏర్పాట్లన్నీ కూడా చేయడం విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। అంతేకాదు మన గణేష్ ఉత్సవాలు చేసేటువంటి కమిటీ వారందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్ ఒకటి పెట్టి వారికి కావాల్సిన పర్మిషన్లు కానీ వారి అన్నిటి కూడా ఒక మన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేసేదానికి కూడా సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చే దానికోసం ఈరోజు కమిటీ ఒక ఆలోచనకు వచ్చింది। అంతేకాదు మనం అందరం కూడా మళ్ళా నెల్లూరు నగరంలో కావచ్చు మన కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి ప్రతి ఒక్క గణేష్ ఉత్సవాలు నిర్వహించేటువంటి కమిటీ సభ్యులు అందరం కూడా రేపు 1వ తేదీ సాయంకాలం 5 గంటలకి మన టీవీఎస్ కళ్యాణం సదనంలో టంక రోడ్లో సమావేశం అవుతాం। అక్కడ వారి యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ వాటి మీద మనం చర్చించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి ఎప్పుడు కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి మీ అందు ఉంటుందని చెప్పని తెలియజేస్తూ అంటి కోరుతా ఉంది। 19వ తేదీ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున మనం గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం। మనందరం కూడా 19వ తేదీ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించుకుంటూ తాత్కాలిక విగ్రహాలని ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించి అందరం కూడా 23వ తేదీ 5వ రోజు సామూహిక నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉంది। ఆ దిశగా మనందరం కూడా సమైక్యంగా సామూహిక నిమజ్జనాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించుకుందామని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా। దాంతోపాటు మా అధ్యక్షులు మా గౌరవాధ్యక్షులు చెప్పిన విధంగా ప్రభుత్వం వైపు నుంచి
వినాయక చవితి విగ్రహ నిర్వాహకులకు ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ అధిగమించడం కోసం ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులని విక్రమసింహపురి గణేశోత్సవ సమితి డిమాండ్ చేస్తా ఉంది. మీరు ఖచ్చితంగా సింగిల్ విండో విధానంలో ఒకే చోట కరెంట్ పర్మిషన్ మైక్ పర్మిషన్ మాకు ఇవ్వాలని చెప్పి అన్ని పర్మిషన్లు కూడా ఒకే చోట ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని కోరుకుంటూ ఎలక్ట్రిసిటీ మాత్రం విగ్రహ నిర్వాహకులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.